ఇచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి పథకాలన్నీ కూడా ప్రజాకర్షణను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే బ్యాంకుల దగ్గర నుంచి ధనవంతులంతా అప్పు తీసుకుని డిపాజిట్లు చిన్న చిన్న డిపాజిటర్ హోల్డర్స్ అంతా కూడా మనీనంతా కూడా బ్యాంకుల్లో పెట్టుకుంటే ఆ బ్యాంకుల్ని రుణాల రూపేణా తీసుకుని ఈ రకంగా రాని బాకీల్ని కనీసం మొత్తంలో 25% కూడా రికవర్ చేయనటువంటి ఈ యొక్క పరిస్థితిని నిజంగా గర్హించాల్సినటువంటి విషయం. ఇక బ్లాక్ మనీ విషయానికి వస్తే ఆర్థిక మంత్రి గారు చాలా ప్రౌడ్గా చెప్పారు, 1.3 లక్ష క్రోర్స్ ఆఫ్ బ్లాక్ మనీని పన్ను కట్టే విధంగా తీసుకొచ్చాము అని. 1.3 లక్ష క్రోర్స్ మీద 30% ట్యాక్స్ ప్లస్ ఇంకొక 30% పెనాల్టీ తీసుకున్న మొత్తం 1.3 లక్ష క్రోర్స్లో 50-60% మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉంటుంది. బడ్జెట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రైల్వే సపరేట్ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్ట్ అలొకేషన్ గురించి ప్రస్తావన లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ ఇంటర్ పార్లమెంట్లో ఇంజస్టిస్ ఏదైతే జరిగిందో దానికంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఈరోజు అని అంటే దానికి తప్పకుండా ఈ బడ్జెట్ మాత్రమే కాదు, గత 4 బడ్జెట్లలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భాగస్వామిగా ఉన్నారో ఆయన ప్రమేయం కూడా ఉంది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీదుగాని చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.